చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని, అప్పట్లో కళ్యాణ్ గారు అంతే, పవన్ అనేది లేదు, కళ్యాణ్ గారిని మీ దగ్గరికి పంపిస్తూ మీకు కండిషన్ పెట్టారండి సార్. ఏమని? 24 గంటలు ఆయనతో పాటు ఉండాలి మీరు. కళ్యాణ్ గారికి షై ఎక్కువ, అవునండి, సో ఆయనతో పాటు మీరు కలిసి ఉండండి. ఎందుకంటే మావాడికి కొంచెం ఇది కదా, కలిసి ఉంటే అలా మీ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ షెల్ బ్రేక్ అవుతుంది అని అంటే అలాగేనండి అన్నాను. అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినా సరే ఈ ఊరు అయినా సరే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే నేను ఆయన 24 అవర్స్ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ కలిసి ఉండడమే. నేను మా ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు అని మొత్తం మార్నింగ్ వర్కౌట్లో లేకపోతే రన్నింగ్ లేకపోతే ఏం చేసినా మా ఇద్దరం కలిసి చేసేవాడు. ఓ అదంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ కలిసి చేసేవాడు, క్లాసు కలిసి తప్పదు, క్లాస్ అంటే లంచ్ కలిసే, మళ్ళీ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ క్లాస్ కలిసే, మళ్ళీ ఈవినింగ్ ఏదో సమ్ స్నాక్స్ అవి తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టు నైట్ క్లాస్ కలిసే, మళ్ళీ పడుకోవడం, ఆ పడుకునే ముందు మళ్ళీ ఇదే చర్చ, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవడం, అలా ఉండేది అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్, నా ప్రోగ్రామ్ జర్నీ విత్ జగదీష్కి స్వాగతం. ఈరోజు మనం కలవబోతున్న వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి. మామూలు నటీనటుల్ని స్టార్స్గా తయారు చేయడం ఆయన వ్యాపకం. ఆయన వైజాగ్లో ఉంటూ ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసేట్టు చేసే ఒక అద్భుతమైన వ్యక్తి, నట శిక్షకుడు, ఆయనే మన లంక సత్యానంద్ గారు. ఆయనతో మనం గొప్ప గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు ఎన్నో తెలుసుకుందాం. నమస్తే సత్యానంద్ గారు. నమస్తే. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని, అప్పట్లో కళ్యాణ్ గారు అంతే, పవన్ అనేది లేదు, కళ్యాణ్ గారిని మీ దగ్గరికి పంపిస్తూ మీకు కండిషన్ పెట్టారండి సార్. ఏమని? 24 గంటలు ఆయనతో పాటు ఉండాలి మీరు. కళ్యాణ్ గారికి షై ఎక్కువ, అవునండి, సో ఆయనతో పాటు మీరు కలిసి ఉండండి. ఎందుకంటే మావాడికి కొంచెం ఇది కదా, కలిసి ఉంటే అలా మీ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ షెల్ బ్రేక్ అవుతుంది అని అంటే అలాగేనండి అన్నాను. అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినా సరే ఈ ఊరు అయినా సరే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే నేను ఆయన 24 అవర్స్ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ కలిసి ఉండడమే. నేను మా ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు అని మొత్తం మార్నింగ్ వర్కౌట్లో లేకపోతే రన్నింగ్ లేకపోతే ఏం చేసినా మా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఓ అదంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ కలిసి చేసేవాడు, క్లాసు కలిసి తప్పదు, క్లాస్ అంటే లంచ్ కలిసే, మళ్ళీ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ క్లాస్ కలిసే, మళ్ళీ ఈవినింగ్ ఏదో సమ్ స్నాక్స్ అవి తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టు నైట్ క్లాస్ కలిసే, మళ్ళీ పడుకోవడం, ఆ పడుకునే ముందు మళ్ళీ ఇదే చర్చ, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవడం, అలా ఉండేది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు మీ మొట్టమొదటి స్టూడెంటా అండి సినిమాలకి? అదే, మీరు నట శిక్షకుడిగా మారిన తర్వాత సినిమాలకి మీ మొట్టమొదటి స్టూడెంట్ ఆయన. ఆయన ఇప్పుడు ఒక అద్భుతమైన స్టేజ్లో చాలా గొప్ప స్టార్డం సంపాదించుకున్నారు. అప్పట్లో ఆయన బిహేవియర్ కానీ ఆయన నేర్చుకునే విధానం కానీ ఎలా ఉండేది సార్? చాలా బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు మీ మొట్టమొదటి స్టూడెంటా అండి సినిమాలకి? అదే, మీరు నట శిక్షకుడిగా మారిన తర్వాత సినిమాలకి మీ మొట్టమొదటి స్టూడెంట్ ఆయన. ఆయన ఇప్పుడు ఒక అద్భుతమైన స్టేజ్లో చాలా గొప్ప స్టార్డం సంపాదించుకున్నారు. అప్పట్లో
ఆయన బిహేవియర్ కానీ ఆయన నేర్చుకునే విధానం కానీ ఎలా ఉండేది సార్? చాలా బాగుంటుంది. ఎవరెవరికైతే డెడికేషన్ ఉందో నేర్చుకోవడంలో నిజాయితీ ఉండాలి. అంటే నేను పలానా చోట నుండి వచ్చాను, పలానా వాళ్ళకి నేను బ్రదర్ని, ఒక మెగాస్టార్ తమ్ముడిని, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిని, ఒక రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్రదర్స్ అన్ని, అది ఎవరికీ లేవు. నా అదృష్టం ఏంటో తెలియదు కానీ ఎవరు ఏ రోజు ఈ స్టార్స్కి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కొడుకులు బ్రదర్స్ ఏమండి పెద్ద పెద్ద డైరెక్టర్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఏమండి, అలాగే సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ తలకి కోటి గారు అబ్బాయి, ఈవెన్ మణిశర్మ గారి అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చారు, సాగర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. కోటి గారి అబ్బాయి పేరు రాజీవ్ అనుకుంటా కదండి? రాజీవ్. అలా ఎవరు వచ్చినానండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో ముడిపడి ఇక్కడ ఎప్పుడు ఏ రోజు వాళ్ళు లేరు. నేను విద్యార్థిని అనుకుంటూనే ఉన్నారు. అహంకారాలు వాళ్ళనే కాదండి, ఎవరికైనా ఉంటాయి అహంకారం అంటే ఈగోయిస్టిక్. అది వాళ్ళు అహంకారం ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు, బయట నుండి ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు, అంటే ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. అహం ఎవరైతే కోల్పోతారో వాళ్ళు పైకి వస్తారు, అంతే రైట్. అంతే కదా సార్? భేషజాలు ఉండకూడదండి. భేషజం ఉంటే ఏంటి అవుతుందంటే నేను ఇది నేను అది అనుకోకూడదండి. నేను ఒక విద్యార్థిని అని అనుకోవాలి. ఇప్పుడు నేనైనా విద్యార్థినే, నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అర్థమైందండి? ఎవరైనా మీరైనా విద్యార్థే, నిత్య విద్యార్థి. అది పెద్ద పెద్ద మహానుభావులు అందరూ చెప్పిన విషయం అది. అర్థమైందండి? ఇప్పుడు ఇది నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మనకి ప్రతి కొత్త విషయం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి కొత్త విషయం మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే ప్రతినిత్యం మనం నేర్చుకునే ప్రయత్నంలోనే ఉండాలి. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సమస్య, ఒక్కొక్కళ్ళకి ఈ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఒక్కొక్కళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండదు, ఒక్కొక్కళ్ళకి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదు, ఒక్కొక్కళ్ళకి పాత్రని అవగాహన చేసుకునే తీరుతెన్నులన్నీ తెలిసినప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేక తతమతమయ్యే సమస్య. ఇవన్నీ ఏంటంటే మనిషిని వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఉంటాయండి. అవన్నీ పోగొట్టడం ఈ ట్రైనింగ్ పీరియడ్లో జరుగుతుంది. మోటివేట్ చేయడం, పోగొట్టడం, సాధారణ స్థితికి తీసుకురావడం, ఈ సిలబస్లో ఉండే గొప్పతనం అదే. ఇటు నాటకం అటు సినిమా, నాటకం పరిపూర్ణమైనటువంటి ఇన్వాల్వ్మెంట్, సినిమాకి ఒక 6-7 సినిమాలకు పనిచేశాను. దేవిశ్రీ ప్రసాద్ ఫాదర్ సత్యమూర్తి గారితో కలిసి ఒక 1.5 ఇయర్ సపరేట్గా ఆయన దగ్గర ఉన్నాను. ఆయనతో పాటు ట్రావెల్ చేశారు సార్? అవునండి, చెన్నైలో. ఆయన రైటర్గా ఉండేవారు, చాలా రైటర్లు డైరెక్ట్ చేశారు కూడా. డైరెక్ట్ చేసిన ఫిల్మ్కి నేను కో డైరెక్టర్గా ఉన్నాను. ఏ సినిమా సార్? అది చైతన్యం అండి. పెద్ద స్టార్స్ అందరూ అందులో ఉన్నారు. అయితే దానికి నేను వర్క్ చేశాను. ఆయన నన్ను ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రదర్ లాగా చూసేవారు. ఏంటంటే చాలా అభిమానం, ప్రేమ. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ నిద్రపోయే వరకు ఆయనతోనే కలిసి ఉండేవాడిని. అది సో ఆయన నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. చిరంజీవి గారు ప్రారంభంలో పవన్ కళ్యాణ్ ఇస్తే, కృష్ణ గారు మన అశ్విని దత్ గారు ఏమండి, దత్ గారి అబ్బాయి కూడా మీ దగ్గర బంగారయ్య గారు, బంగారయ్య గారు, వీళ్ళందరూ కలిసి మహేష్ బాబుని అప్పచెప్పారు. ఆ తర్వాత కృష్ణరాజు గారేమో ప్రభాస్ని అప్పచెప్పారు. మన డైరెక్టర్ కృష్ణవంశీ గారు రవితేజని మన బ్రహ్మాజీని వారు అప్పచెప్పారు. సింధూరం టైంలో కదండి? సింధూరం అయిపోయాక. అయిపోయాక? ముందు కాదు. కాదు. ఓకే. అంటే అది వారి సలహా. ఎవరు? కృష్ణవంశీ గారి సలహా. అలాగే డైరెక్టర్ రాఘవేంద్ర గారు పూర్తిగా, అంటే మహేష్ బాబు నా దగ్గరికి రావాలనే ప్రపోజల్ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు
అశ్విని దత్ గారు మాట్లాడుకున్నారు. అక్కడ నుండి మన ఎవరు కృష్ణ గారికి చెప్పారు. కృష్ణ గారు, బంగారయ్య గారు, అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కలిసి ఆయన కెరీర్ గురించి ప్లాన్ చేసేటప్పుడు నాకు అప్పచెప్తే బెటర్ అన్న సలహా రాఘవేంద్ర గారు ఇచ్చారు. అప్పటికే నేను పవన్ కళ్యాణ్ ట్రైన్ చేసి ఉన్నాను కదా, ఆ విషయం తెలిసి. అలాగే కోదండరామ రెడ్డి గారు అబ్బాయి వైభవ్, రవిరాజ పిన్సెట్టి గారు అబ్బాయి ఆది పిన్సెట్టి, అలాగే సాయి కుమార్ గారు అబ్బాయి ఆది, ఆది సాయి కుమార్, ఇవి ఒకళ్ళ ఇద్దరు. అలాగే శర్వానంద్, శర్వానంద్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు. గంజ మన ఎవరు మన బ్రహ్మానంద్ గారు అబ్బాయి శర్వానంద్, అలాగే చాలామంది ఆ బ్యాచ్లో పూరి జగన్నాథ్ గారి వాళ్ళ బ్రదరు సాయిరామ్ శంకర్, అలాగే మన ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి జయం రవి, జయం రవి గారు తమిళ్లో ఇప్పుడు సూపర్ మంచి పెద్ద హీరో అండి. అలాగే మన డాక్టర్ పెదవీరాజు గారు అబ్బాయి వంశీ, వంశీకృష్ణ ఆ అబ్బాయి. సార్ ఇప్పుడు మూడు పేర్లు చెప్తాను, ఆ మూడింట్లో అంటే మీకు ఇష్టమైన వ్యక్తి కావచ్చు, అంటే లేకపోతే ఇష్టమైన నటుడు కావచ్చు చెప్పాలి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ శిష్యుడు, ప్రభాస్ మీ శిష్యుడు, మహేష్ బాబు వీళ్ళు ముగ్గురిలో మీకు అత్యంత ఆత్మీయంగా అనిపించే వ్యక్తి, అంటే ఒకరికి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాధపడతారు అనేది కాకుండా మమ్మల్ని జెన్యున్గా ఒక మంచి యాక్టర్ ఎవరు? ముగ్గురు మంచి యాక్టర్లే, అందులో ఇతను గొప్ప, అతను ఫస్ట్, ఇతను సెకండ్, ఇతను థర్డ్ అనడానికి ఏం లేదు. ఓకే, ముగ్గురు గొప్ప పర్ఫార్మర్సే, ఎవరికి ఎవరి గ్రేట్నెస్ వాళ్ళదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఓకే, ఒకళ్ళకి ఒకళ్ళు పొగడ్డం అన్నది కరెక్ట్ కాదు నాలాంటి మాస్టర్కి. అదే శిష్యుల కోసం చెప్పమంటే మంచి శిష్యులు, వాళ్ళు చెడు శిష్యులు అని చెప్పలేరు కదా. తప్పు అండి అది. ఇంకోటి ఏంటంటే స్నేహం ఒక్కొక్కరితో ఎక్కువ ఉంటుంది, అలాగా అందరికంటే ఎక్కువ స్నేహం ఎక్కువ ప్రతిరోజు కాకపోయినా ప్రతి మూడు రోజులకి ఒకసారి ఒక కమ్యూనికేషను ఇవన్నీ ఉన్నది ప్రభాస్తో. ఓకే, ఎక్కువ ఎక్కువ అదే మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్, కమ్యూనికేషన్. సార్ అలాగే మహేష్ బాబు గారు ఎప్పుడైనా టచ్లోకి వస్తూ ఉంటారా సార్? అంటే మేము ఎప్పుడు అవసరం అప్పుడు మాట్లాడుకుంటాం. అంతే, ఇంకోటి ఏంటంటే మేము అంటే నేనైతే వాళ్ళకి కావాలని వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ షూటింగ్ అవుతుంది అని అడగడం అది నా దగ్గర నుంచి ఎవరి విషయంలోనే ఉండదు. మీ పాలసీకి విరుద్ధం అది, వాళ్ళు నేను డిస్టర్బ్ చేయను. ఓకే, వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరు, అలా అలా అనుకుంటాను. వాళ్ళంతటి వాళ్ళు ఫోన్ చేస్తే, వాళ్ళంతటి వాళ్ళు ఫోన్ చేస్తే అది అవసరంకి మాట్లాడటం. ఓకే, అంతే. చివరిగా నేను కోరుకునేది ఒకటే సార్, చెప్పండి. మీరు నట శిక్షకుడిగా ఉంటూ అద్భుతమైన హీరోల్ని తెలుగు పరిశ్రమలో ఎక్కడ చూసినా మీ శిష్యులే ఉండాలి అనే ఒక స్వార్థ, నాకు అది పర్సనల్ స్వార్థం అయ్యి ఉండొచ్చు, అంటే మీ దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఒక మంచి నటులు అవుతారు అన్నదే నా స్వార్థం, అది వేరే విషయం. ఉండాలి అన్నది నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ సినిమాలు చేయాలి, నటుడిగా మీలో కోణాన్ని కూడా ఎక్కువ మందికి పంచాలి అని కోరుకుంటున్నాను. అలాగే మీ అబ్బాయి కూడా మంచి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీక్షకులందరికీ కూడా నాకు ఈ అవకాశం వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ జగదీష్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం వచ్చినందుకు.